వార్తల్లోకి తిరిగి స్వాగతం. స్థానిక 27వ డివిజన్లో మాబూ సుబానీ గార్మీ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ ముస్లిం సోదరులు ఐక్యంగా నిర్వహించే ఈ పండుగలో భాగంగా దర్గాను సుందరంగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాల నుండి గార్మి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. డివిజన్లోని ఇతిరాజా కాలనీలో మహబూబ్ సుబానీ గ్యారమి పండుగను చాలా వైభవంగా జరుపుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా ఇలాగే ప్రతి సంవత్సరం కులమతాలకు అతీతంగా అందరం కలిసి ఒక సోదరభావంతో ప్రేమాభిమానాలతో చాలా చక్కగా జరుపుకుంటాము. ఈ అన్నదాన కార్యక్రమానికి కానీ ఈ గ్యారమి పండుగ జరుపుకోవడానికి కానీ కమిటీ వారు చాలా ముందుండి ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ కమిటీని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 27వ డివిజన్ ప్రెసిడెంట్గా వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు పలు హామీలను ఇచ్చి ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. అంతేకాకుండా కార్మిక, కర్షక, ఉద్యోగుల వ్యతిరేక విధానాలతో నూతన జీవోలను రూపకల్పన చేసి కార్పొరేట్ వ్యాపారులకు, విదేశీ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంసీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి శివయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కార్పొరేషన్ పరిధిలో గృహ నిర్మాణ పథకం క్రింద 1100 గృహాలు మంజూరు అయ్యాయని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ లబ్ధిదారులు 50,000 రూపాయలు డిపాజిట్ చేసి నెలకు 4,000 చొప్పున చెల్లించాలన్నారు. రోజువారీ కూలీ చేసుకుని జీవనం సాగించే నిరుపేదలు అంత సొమ్మును ఎలా చెల్లించగలరని ప్రశ్నించారు. హామీ ప్రకారం ప్రభుత్వమే అర్హులందరికీ గృహాలు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈనాడు కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా పర్యటన చేస్తూ అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. దాదాపు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం రేపు మేతో 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎన్నికల వాగ్దానాలు, ఏ వాగ్దానాన్ని కూడా సక్రమంగా అమలు జరిపే పరిస్థితి లేదు. ఎన్నికల వాగ్దానాలను అమలు జరపకపోగా దానికి భిన్నమైన పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయి. అందువల్ల ఎంసీపీఐ కేంద్ర కమిటీ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి సమీక్ష చేసి గత పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చేసిన ఎన్నికల వాగ్దానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు జరపాలని, ప్రజా వ్యతిరేక విధానాలని అరికట్టాలని పిలిపిస్తూ అందుకు నిరసనగా, ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు రాష్ట్ర దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు ఎంసీపీఐయు పార్టీ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి వస్తే, గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పూరి గుడిసెలు లేకుండా చేయటమే కాకుండా అర్హులైన లబ్ధిదారులకి, సొంత ఇళ్ళు లేని నిరుపేదలకి 3 సెంట్లు స్థలం ఇచ్చి
డబుల్ బెడ్రూమ్తో ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక గుంటూరు జిల్లాలో గుంటూరు కార్పొరేషన్కి 12,000 ఇళ్ళు సాక్ష్యం చేస్తామని ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో మనం సారాంశం చూస్తే ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించుకుంటారో వాళ్ళ 50,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపికను నిర్వహిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలు, జన్మభూమి కార్యక్రమంలో తమకు అందిన అర్జీల వివరాలను పరిశీలిస్తున్నామని అన్నారు. ఈ నెల 15వ తారీఖు లోపు ఎంపిక పూర్తి చేసి ఆన్లైన్లో పొందుపరుస్తున్నామని, లబ్ధిదారులు తమ ఆధారు, రేషన్ కార్డులతో పాటు స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ పథకం కింద మనకి 11,808 ఇల్లు అనేది మంజూరు అయింది. సో దీనికి సంబంధించి మనం గత 2 ఇయర్స్లో కూడా ఒక సర్వే అనేది చేస్తున్నాం మన ఎస్హెచ్జి ఉమెన్ ద్వారా. సో దాంట్లో ఐడెంటిఫై చేసిన బెనిఫిషరీస్, తర్వాత మనకి ఇప్పుడు జరిగిన 2-3 జన్మభూమి విడతల్లో కూడా వచ్చిన హౌసింగ్ అప్లికేషన్స్ని తీసుకొని మనం దాదాపు 150 మంది కార్పొరేషన్ సిబ్బందిని ఈ పనిలో మనకి ఫీల్డ్కి వెళ్ళి బెనిఫిషరీ వెరిఫికేషన్ కోసం పంపించున్నాం. మనకి దాదాపు టైం లైన్ ఏంటంటే ఫెబ్రవరి 10th to 15th లోపు బెనిఫిషరీ లిస్ట్ని ఫ్రీజ్ చేయడం, దాని తర్వాత దాన్ని ఆన్లైన్ అప్లోడ్ చేయడం మన హౌసింగ్ కార్పొరేషన్ వెబ్సైట్లో, దాని తర్వాత మనం బ్యాంక్ లోన్స్ అనేది టైఅప్ చేయాలి అందరు బెనిఫిషరీస్కి, తర్వాత శాంక్షన్ అనేది వస్తుంది. ఈ స్కీమ్లో కొన్ని మేజర్ ఇంపార్టెంట్ కాంపనెంట్స్ బెనిఫిషరీ పరంగా ఏంటంటే, మన బెనిఫిషరీస్ ఇంటికి వచ్చినప్పుడు ముందు ఆధార్ కార్డ్, అందరిది కుటుంబ సభ్యులందరిది ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, తర్వాత స్థలం సంబంధించిన డాక్యుమెంట్స్, స్థలం ఉన్న వాళ్ళకి స్థలం సంబంధించిన డాక్యుమెంట్, ఒరిజినల్ బీ ఫామ్ పట్టా కాపీ కానీ, లేకపోతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే మీకు ఆన్సెస్ట్రల్గా వచ్చే ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్, ఇవి మూడు కూడా జెరాక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఫోటోగ్రాఫ్తో పాటు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక ఎవరిని బెనిఫిషియరీగా తీసుకుంటున్నామో ఆ ల్యాండ్ అనేది వాళ్ళ పేరు మీద ఉండాలి, తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ వాళ్ళదే ఇవ్వాలి, అండ్ ఆల్సో వాళ్ళు రేషన్ కార్డులో కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా బెనిఫిషియరీస్ దయచేసి నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముద్రగడ దీక్షకు మద్దతుగా రిలే దీక్షలు, దీక్షలు చేస్తున్న నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. హామీ ఇచ్చిన విధంగా వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలి, ఎంఆర్పిఎస్ నాయకులు షాలిం రాజు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు, బీసీలలో చేర్చే వరకు పోరాడుతూనే ఉంటాం, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.